వాటాల కోసం ఇలా ప్రజలను హరి గోసగొట్టుకొని నానా రాశి రంపాన పెడుతున్న ప్రభుత్వ టీఆర్ఎస్ కోసం కాబట్టి ఇక్కడ ఎట్టి బస్సులో ఇలా ప్రజలు మార్పు కోరుకుంటారు అందరికి అధికారం ఇచ్చినాం ఇద్దరు బీజేపీ అవకాశం ఇద్దని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు దానికి అనుగుణంగా మేము ముందుకు సాగుతాను వీళ్ళకి మీకేదైనా డబ్బులు పెట్టుకునే విషయం మాట నాకే పాటిస్తాను ఆ పాలమూరు వేణం పోయినాక వచ్చి కొబ్బరికాయ ఉంటాడు రేపే డబ్బులు పెట్టుకుని స్టార్ట్ అన్నాడు కదా మన విలేకరులందరూ పాలాభిషేకం చేశారు మీరు పాలకు పెట్టిన ఖర్చు పాలాభిషేకం చేసి ఖర్చు వచ్చి మంచి డబ్బులు పెట్టడం అయిపోతుంది కొబ్బరికాయ కొట్టారు అసలు జాగి అయినా కొబ్బరికాయ కొట్టారు విలేకరులందరూ జాగా అనౌన్స్ అయినా కొబ్బరికాయ కొట్టారు పాలాభిషేకం చేశారు జాగా ఇచ్చినాక పాలాభిషేకం చేశారు పునాది లేపినాక పాలాభిషేకం చేశారు ఇక అయిపోయింది పని కాయలు కథ కనపడి ఇక మళ్ళీ అంటే మీకంటే ఇచ్చినామంట బాగా మొత్తం డబ్బులు పెట్టాం గొర్రెనో కోడినో అని పూర్తి కూడా విలేకరులకు కనీసం హెల్త్ కార్డు పనిచేయి విలేకరులకు ఎక్కడ పోయినా డబ్బులు పెట్టిస్తారు గొర్రెం కొట్టాడు బర్రెం కొట్టాడు గొర్రెం కొట్టే మీరు పోయారు అది బర్రె దానిక కేసీఆర్ గారు ఊరుకుంటే మడ రేపు వేస్తాడు ఇరుపక్క మంత్రి విషయమేనే ఈ శాంతనగర్లో ఈ జిల్లాలో అంటారు అప్పుడు మీరు ఖుషి అవుతారు బా కేసీఆర్ తెలుసు ఇస్తానికి ఆశ మినిస్టర్ ఇస్తారని మీరు అనుకుంటారు ఏమి ఇయడే